ఇప్పుడు మూడవ వృత్తం, మూడవ వృత్తానికి వెళ్ళే ముందు చాలా సరదాగా చేస్తున్నారు. అలాగే చంద్రాజీ గారే నిద్ర రాకుండా ఉంటా అంటున్నారు కదా, మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా మీ అవధానాన్ని మెచ్చుకుని ఆవులిస్తే, ఆవులిస్తే ఏం చేస్తామండి, మంచిగా పాలిచ్చేవైతే ఇంటికి తీసుకెళ్తాం. ఎవరైనా అవధానం బాగుందని ఒక ఆవిస్తే ఇంటికి పట్టుకెళ్తాం దూడతో సహా. మళ్ళీ పాల వ్యాపారం కూడా పెడతామండి, మళ్ళీ పెడతాం. ఆవులెక్కల్లో ఆవు అది అవధాని గారు అనుమతితోటి మరి ఆయన మనం పిలవకపోయినా వచ్చే అతిథి చెప్పలేదండి. చంద్రజీ గారు అధ్యక్షులు మధ్యలో టీవీ తెచ్చేవారు అని మీరు అనుకోవద్దండి. మన విషయాలు గమనించి ప్రేమతోటి పల్లిపాడుకు సంబంధించిన వాడు అభిమానంతో రెండవ వృత్తం అయిపోయింది అనేటువంటి ఆనందంలో పంపించినటువంటి టీ మీరు ఒక్కసారి తప్పులు కొట్టి విషయాలు చెప్పుకుంటారు. ఇది తాగట్లేదు కనుక చంద్రజీ గారు వేడితే నీరు ఇది వేడకుండా వచ్చేసింది. అలాగే నేను తవ్వుతాం అనేది చూస్తారు, లేదు మీరు చెప్తే మీరు వింటారు, మీరు ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నాను. మేము టీచర్లం కదా, నేను ఇంకా స్టూడెంట్నే కదండి, అందుకని తాగడం నేను తాగను, నేను తాగను పగల సత్తా. మీరు ఏం తాగారో ఏం తాగడం మేము అడిగామండి. కానీ నాకు చిరాకు ఇలా మధ్యలో రావడమే కదండి మాకు తెలుసండి. గ్రీన్ టీ మాత్రం తాగుతానంట, గ్రీన్ టీ మాత్రం తాగుతాను. గ్రీన్ టీ తాగండి, బ్లాక్ టీ తాగండి, ఏదో తాగండి, మంచి ఆరోగ్యానికి మంచిది తాగండి. ఆవులిస్తే ఆవులు పాలతో టీ పెట్టించేశారు, ఆవులిస్తే కథ అనిపించారు.